రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి బడ్జెట్ సెషన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించి అప్రోప్రియేషన్ బిల్లుతో ముగించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ సమావేశాలు జరపనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీలో సీఎంఓ అధికారులతో చర్చించారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. ఈ నెల 15న గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇటీవల చనిపోయిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్యకు 16న సంతాపం తెలుపుతారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సభలో ప్రవేశపెడతారు. 18న ఉభయ సభల్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ పద్దులపై సభ్యులు స్టడీ చేయడానికి 19న సెలవు ఇస్తారు. 20 నుంచి 28 వరకు బడ్జెట్ పద్దులపై చర్చిస్తారు. 28న లేదా 29న అప్రోప్రియేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన తరువాత నిరవధికంగా వాయిదా వేస్తారు. మార్చి నెలాఖరులోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల అనుమతి తప్పనిసరి. ఈ నెల 2వ వారం నుంచే సమావేశాలు నిర్వహించాలని అనుకున్న 14న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ ఉంది. దీంతో ఆ మరుసటి రోజు నుంచి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపింది. కనీసం 15 పనిదినాలు ఉండేలా అసెంబ్లీని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిరుడు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే సమయంలోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దీంతో మధ్యలోనే సెషన్స్ ముగించారు. గత సెప్టెంబర్లో 18 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీఏసీ మీటింగ్లో నిర్ణయించిన కరోనాతో వారం రోజుల్లోనే ముగించారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ సహా పలు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలపడానికి 13-14 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. గతంలో కరోనాతో మీడియాను లాబీల్లోకి అనుమతించని అధికారులు ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లోనూ అదే నిబంధన పాటించనున్నట్లుగా చెప్తున్నారు.